What's up guys, welcome back to Minecraft Let's Play Series guys. So yes, ఈరోజు అయితే మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. సో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, ఒక జంగిల్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఆల్రెడీ సగం అయితే క్రియేట్ చేస్తా ఆఫ్లైన్లో వచ్చేసి, ఎందుకంటే ఈ మధ్యన అంటే ఇంతకు ముందులాగా మొత్తం అదే ఎపిసోడ్లో చేయలేకపోతున్నాను అనమాట. అంత టైం అయితే ఉండట్లేదు నాకు. అండ్ ఆల్సో అంత హెవీగా ఎడిటింగ్ కూడా చేయలేకపోతున్నాను. సో అందుకనే అండ్ ప్రతిసారి క్లిప్స్ కూడా మీకు అయితే పెట్టట్లేదు ఇంకా, ఎందుకంటే నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను. సో అందుకనే అనమాట. అండ్ ఇవి మన పాండాలు వచ్చేసి, సో లాస్ట్ మీకు అయితే ఆల్రెడీ చూపించాను నేను, చూసారు కదా పూచి. అండ్ ఇవి కూడా డిస్పాన్ అయితే అవ్వట్లేదు, నేనైతే భయపడ్డాను వీటిలో కొన్ని ఏమైనా డిస్పాన్ అయిపోతే సంగతి ఏంటని చెప్పేసి. ఎస్, నిజం చెప్పాలంటే డిస్పాన్ అయిపోతే బాగున్నాను కొన్నా కొన్ని, ఎందుకంటే నేను ఎలాగో పట్టిన కిల్ చేయలేను. సో ఎస్, డిస్పాన్ అయిపోతే కొంచెం మంద తగ్గుతుంది అనుకున్నా. అండ్ చాలా టఫ్ అయిపోయింది గాయస్ వీటిని అయితే తీసుకువెళ్ళడం మన విలేజ్ వరకు కూడా. ఎస్, విలేజ్ ఉంది కదా మన ప్లేస్, సో విలేజ్ కట్టాలనుకున్నా యాక్చువల్లీ. సో అదే ప్లేస్లో ఇప్పుడు అయితే నేను జంగిల్ని అయితే క్రియేట్ చేస్తాను అనమాట. దేంతో అంటే బోన్ మిల్తో అనమాట. సో బోన్ మిల్ మనకి గ్రాస్ మీద పెడితే సో గడ్డ వస్తుంది అనమాట చుట్టుపక్కల. అండ్ ఆల్సో ఫ్లవర్స్ కూడా వస్తాయి. అండ్ చుట్టుపక్కల బ్యాంబు కూడా నేను అయితే ప్లాంట్ చేశాను అనమాట. సో వెళ్దాం, ఫస్ట్ అయితే మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి చూపిస్తా, తర్వాత మనం ఎగురుతాం ఎలక్ట్రాన్ తీసుకుని. చూసారు కదా నా యాక్స్, ఎస్ ఫుల్ అయిపోయింది, ఎందుకంటే నెదర్ క్వార్టర్స్ కలెక్ట్ చేసుకున్నా. ఎక్స్పీ ఫామ్ కొంచెం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా, మర్చిపోతున్నా ఎండ్లో వచ్చేసి. ఒకవేళ చేసిన సరే మీకు ఎపిసోడ్ అయితే ఉండదు గేస్ ఒకేది, ఎందుకంటే ఆల్రెడీ చేస్తాం కదా మనం హార్డ్ కోర్లో. సేమ్ అదే ఫామ్ మళ్ళీ ఇక్కడ బిల్డ్ చేయాలంతే నేను, ఎందుకంటే ఎక్స్పీ నాకు ఇంపార్టెంటే టూల్స్ కోసం. ఇప్పుడు ఎలా వెళ్దాం మన లోపలికి? ఎస్, ఒక పాండ అయితే బయట ఉండిపోయింది కదా. ఏదా పాండా, ఏదప్పా? ఓకే, మిస్ అయిపోయినట్టుంది, పర్వాలేదు, ఇక్కడ దగ్గరలో అయితే తిరుగుతుంది, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. సో ఇది మన జంగిల్ని అయితే యూజ్ చేసింది అనమాట షెల్టర్ బాక్స్. సో నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకుందామని. చూసారు కదా ఇప్పుడైతే మనకు ఉన్నాయి, సో స్ట్రూమ్ లైట్స్ ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర 4 స్టాక్స్ ఇంకా. సో బోన్ మిల్ చూసుకుంటే ఇది మనకు లాస్ట్ మిగిలింది అనమాట. ఎక్కడంటే ఐలాండ్ ఉంది కదా మనది, నెదర్ ఐలాండ్. సో దాంట్లో నాకైతే మిగిలింది. అండ్ ఆల్సో ఇంకొంచెం అయితే కలెక్ట్ చేసుకుందాం అన్నమాట నేనైతే. సో ఎస్, అండ్ కొంచెం అయితే వాడిసాను కూడా నేను లోపల బోన్ మిల్, ఎందుకంటే గ్రాస్ కోసం. అండ్ ఈ బోన్ మిల్ మరి ఎందుకు ఉంచుకోవాలని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. ఎస్, మనకి లోపల ట్రీస్ని అయితే నేను గ్రో చేయాలి కదా. సో ట్రీస్ మనకి ఆటోమేటిక్గా గ్రో చేయాలంటే కొంచెం టైం పడుతుంది, అదే మనకి బోన్ మిల్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది అన్నమాట. సో అందుకని ఆ ట్రీస్కి సరిపోతుందా లేదా అని చెప్పేసి నా దగ్గర అయితే బోన్ మిల్ ఉంచేసుకున్నాను. ఇంకా లోపల గ్రాస్ అయితే స్ప్రెడ్ చేయాల్సింది అయితే చాలా ఉంది. నాకు ఈ రూట్ అయితే నిజంగా ఫేవరెట్ అబ్బా, నిజంగా ఫేవరెట్ లెట్స్ ప్లే వచ్చేసి. ఎలాంటిది నేను మళ్ళీ కావాలన్నా ఇంత పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేయలేనేమో. ఎస్, చేయొచ్చులే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ అసలు అనుకోలేదు ఇంత బాగుంటుందని చెప్పేసి లుక్ అయితే సూపర్. కానీ పెద్దగా అటు ఇటు తిరగం ఈ వేలో వచ్చేసి మన అంటే నేను వరల్డ్లో ఉన్నప్పుడు. సో వేస్ట్ అనమాట కొంచెం అదైతే మనకి ఎంత లుక్ ఉన్నా సరే. సో ఇదే మనకి జంగిల్ చూసారు కదా. ఎస్, నా థింగ్స్ని కూడా ఇలాగ వదిలేసాను, ఎందుకంటే తీసే ఓపిక అయితే నాకు లేదు. ఎందుకంటే చూసారు కదా ఎన్ని ఫర్నేస్లు ఉన్నాయి, ఎన్ని చెస్ట్లు ఉన్నాయి, దీంట్లో గోల్డెన్ ఐటమ్స్ అబ్బా అసలు. చూసారా చాలా ఐటమ్స్, నెదరాక్ నెదరాక్ నుంచి వచ్చిన మనకి ఇవి బ్రిక్స్ హెవీ అన్నీ కూడా. ఎస్, కోలు అంటే మనకు చార్కోల్లే, ఎందుకంటే చెట్ల నుంచి ఇదిగా వస్తుంది కాబట్టి. ఓకే, ఎక్కడైతే పాండస్ని మొత్తం అన్నింటిని కూడా పెట్టేసా, కానీ ఒకటైతే బయట తిరిగింది ఇంతకుముందు మనం వచ్చి చూసాం కదా. సో దానితో వెళ్ళేస్తా, మళ్ళీ తీసుకురావాలంటే నాకు కొంచెం టైం పడేస్తుంది అబ్బా, ఎందుకంటే వీటికి మొత్తం బ్యాంబు జుంచే తీసుకొచ్చా నేనైతే, లీడ్ పెట్టలేం కాబట్టి. హలో పాండాస్, చూసారు కదా అక్కడక్కడ నేను ఏదో ప్లాన్ చేశాను, ఇవి మనకి బ్యాంబోస్ గ్రో అవ్వలేదు ఇవి, వీటిని అయితే ప్లాంట్ చేసిన చాలాసేపు అయింది బ్యాంబూస్ని. ఐ థింక్ దీనికి దగ్గరలో లేదు కదా, సో మనకి గ్రో అవ్వలేదు అనుకుంటా. ఎస్, అదే. సో ఇలాంటి వాటిని మీరు గ్రో చేస్తే మాత్రం పక్కా దీనికి దగ్గరలో అయితే ఉండాలి. ఓకే, అట్లీస్ట్ మనకి రెండర్ డిస్టెన్స్లో, లేకపోతే మాత్రం మనకైతే గ్రో అవ్వు. చూసారు కదా ఫెన్స్ అయితే పెట్టాను నేను చుట్టుపక్కల మొత్తం కూడా. సో మొత్తం అదంతా కూడా మనకైతే జంగిల్ వుడ్, ఎందుకంటే నా దగ్గర జంగిల్ వుడ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి దగ్గరలో. అంటే నేను క్రియేట్ చేసుకున్నది ఒక చిన్నది, సో దాని నుంచి అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ నా దగ్గర చాలా వరకు ఉందనుకోండి ఇంతకుముందు వుడ్. అండ్ వీటికి సంబంధించి మనకైతే స్టిక్స్ కావాలి కదా, సో అది మాత్రం ఈ వుడ్తో చేసేవాని కాదు, ఎందుకంటే ఈ వుడ్తో మనకు ఓన్లీ ప్లాంక్స్ మాత్రం చేసేవాడిని. ప్లాంక్స్ మనకి పక్కన పెట్టి స్టిక్స్ ఉంటాయి కదా, స్టిక్స్ మనకి వేరే వుడ్తో చేసేవాడిని. సో దానివల్ల అయితే జంగిల్ వుడ్ అనుకున్న దానికన్నా నాకైతే తక్కువ పడింది అనమాట, ఎందుకంటే స్టిక్స్ కూడా వీటితో చేసాను అనుకోండి జంగిల్ వుడ్తో మనకి చాలా వరకు నేను మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని అనమాట. అండ్ ఇది భయపడ్డాను నేను యాక్స్ అయిపోద్దామని చెప్పేసి, కానీ పర్లేదు నెదర్ క్వార్టర్స్ నెదర్లో ఉన్నంతవరకు నాకైతే ప్రాబ్లం లేదు ఎక్స్పీకి సంబంధించి. కానీ దాని మీద డిపెండ్ అవ్వాలమ్మా, ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకసారి మైండ్ చేసేస్తే ఆ ప్లేస్లో ఉండదు ఇంకా నెదర్ క్వార్టర్స్ వచ్చేసి. సో కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ నేనైతే నెదర్ క్వార్టర్స్ కోసం. ఎక్స్పీ ఫామ్ అయితే పెట్టేసుకుంటాను అబ్బాయి ఎండ్లోకి. సో అది మాత్రం మీకైతే ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నా కదా మీరు. సో మళ్ళీ చేసి బోర్ కొట్టించాలని చెప్పి నాకైతే లేదు. సో ఇదనమాట మొత్తానికి చూసారు కదా. సో ప్రతి సైడ్ మనకైతే 2 హైట్ అనుకుంటా, అంటే మనకి 2 బ్లాక్స్ హైట్ ఉంటుంది ఆ ఫెన్స్ వచ్చేసి. అండ్ కొంచెం కష్టమైంది మాత్రం ఈ ప్లేస్లో అనమాట, ఇలాంటి ప్లేస్ల్లో
సో పైకి పెడుతున్నాను కదా, ఇక్కడ చూసారు కదా ఫెన్స్ మొత్తం కూడా పైకి వెళ్ళింది స్ట్రైట్గా. మనం ఫెన్స్ మీద అంటే ఫెన్స్ ఇలా పెట్టి జంప్ చేసుకుంటూ పైకి వెళ్ళాం. సో అందుకనే అనమాట పక్కన బ్లాక్ పెట్టుకుని దాని మీద జంప్ చేసుకుంటూ పెట్టేవన్నీ వాటిని వచ్చేసి ఆ ఫెన్స్ని. సో అది కొంచెం కష్టమైంది అంతే నాకు, మిగతాదంతా కూడా కొంచెం పర్వాలేదు. కాకపోతే మనకు ప్రతిసారి నేనైతే ఎలక్ట్రిసిటీ పైకి వెళ్ళాను అనమాట, ఎందుకంటే పర్ఫెక్ట్గా చేస్తాను లేదని చెప్పేసి. చూసారు కదా, ఎస్ కరెక్ట్గా మనకి నేను బ్లాక్స్ అయితే పెట్టుకున్నాను అంటే ఇంతకు ముందది. సో మీకు లైన్ చూపించాను కదా అప్పట్లో ఇప్పుడు, సో ఆ లైన్ మీద పెట్టుకుంటూ వచ్చేసేసారు వీటినైతే. అండ్ ఇక్కడ కొంచెం మిస్ప్లేస్ అయింది కానీ మేనేజ్ చేసేసా మళ్ళీ, పర్వాలేదులే. ఓకే సో ఎస్ ఇది లుక్ పైనుంచి చూద్దాం ఈసారి. ఈ మాత్రం హైట్ సరిపోద్ది అంటారా? సరిపోదు. ఈ మాత్రం హైట్ నో. అరే ఇది కూడా సరిపోవట్లేదు. ఎస్ ఇప్పుడు సరిపోతుంది. చూసారు కదా ఇప్పుడు కనిపిస్తుంది మీకు లైన్, చూసారా? అది మొత్తం కూడా మనకైతే ఫెన్సే. సో టూ బ్లాక్స్ హైట్ అనమాట ఫెన్స్ వచ్చేసి. ఎస్ నాకైతే ఇప్పుడు చాలా 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 సాటిస్ఫాక్షన్గా అయితే ఉంది, ఎందుకంటే ఇక్కడ విలేజ్ పెట్టినా ఇంత సాటిస్ఫై అయితే నేనైతే అవ్వలేను, ఎందుకంటే విలేజర్స్ మనకు జస్ట్ నార్మల్ అబ్బా. ఓకే సో పాండాస్ని నేనైతే కిల్ చేయకుండా ఇలా అయితే తీసుకొచ్చాను అనమాట దీంట్లోకి, ఎందుకంటే అంత చిన్న ప్లేస్లో అవి ఏం బతికితే అసలు. సో అందుకని అనమాట ఓకే లేట్ చేయకుండా వీటినైతే ప్లాన్ చేద్దాం. ఓకే సో అదే నాకు ఈరోజు ఎపిసోడ్ అయితే చేయాలనుకున్నా, ఎందుకంటే మ్యాగ్జిన్ ఇదంతా కూడా మిగతా టైమ్లెస్ పాటే. సో అందుకని అనమాట చేస్తాను. అండ్ ఆల్సో ట్రీస్ని ప్లాన్ చేయడం కూడా మనకి టైమ్లెస్ పాటే, కానీ ఇది కూడా చేయకపోతే బాగుందని చెప్పి చేస్తున్నాను అంతే. ఓకే సో ఈసారి నుంచి నేనైతే పెద్దగా స్ట్రెస్ తీసుకోవాలని చెప్పేసి అనుకోవట్లేదు. అంటే మనకి ఎస్ ఆఫ్లైన్లో వర్క్ చేస్తూ మళ్ళీ దాన్ని వీడియో రికార్డ్ చేసి టైమ్లెస్ చేసి అంత అనుకోవట్లేదు నేనైతే. సో ఆఫ్లైన్లో వర్క్ చేస్తా అండ్ సగం వర్క్ చేస్తే చేస్తా వీడియోలో, లేకపోతే ఆఫ్లైన్ చేసిన మొత్తం వర్క్ని మీకైతే చిన్నగా ఎపిసోడ్లో చూపిస్తాను అంతే. ఓకే ఎందుకంటే ఎడిటింగ్ నావాలైతే అసలు కావట్లేదు. సో ఈ గ్రాస్ మనకైతే ఈజీ తెచ్చుకోవడం. సో బోన్ మీల్ పెట్టాలంటే జస్ట్ మనకి గ్రీన్ బ్లాక్స్ మీద అంటే మనకి గ్రాస్ మీద. సో సింపుల్ అన్నమాట. ఎస్ సో బోన్ మీల్ కొంచెం వరకు దీనిగా వాడేసా కానీ భయం వేసే కాపీసాను అనమాట, ఎందుకంటే ట్రీస్ని గ్రో చేయాలి కాబట్టి మనం. అబ్బా తుమ్మింది. సెకండ్ వేప్ బాగాలేదా మనకి? ఎస్ కొన్నిటిని అయితే బ్రీడ్ కూడా చేసా, మళ్ళీ బ్రౌన్ వస్తుందేమని చెప్పేసి కానీ రాలే. ఓకే దీన్ని అయితే ప్లాన్ చేద్దాం, ఇక్కడ గ్రో చేద్దాం. ఈసారి చిన్నది వచ్చిందే. ఓకే ఫోర్ పెట్టాలి కదా పక్క పక్కన, పెద్దది రావాలంటే ఫోర్. ఎస్ కమ్ ఆన్ ప్లీజ్. వేస్ట్ అబ్బా వేస్ట్, కమ్ ఆన్. ఎందుకని గ్రో అవ్వదు ఒక్కొక్కసారి నాకేం అర్థం కాదు. ఇది అంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే. ఎస్ ఈ ప్లేస్ బాగానే ఉంది అనుకుంటున్నా, బాగానే ఉంది. మరి బోన్ మిల్ వేస్ట్ అవ్వకూడదు నాకు ప్రస్తుతానికి. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రో అయింది బాగుంది. సో ఇలాగే మొత్తం అంతా పెట్టేద్దాం ఇక్కడ. అండ్ నా దగ్గర ఇంకా లోపల ఉండాలే, తీసుకురాలేదు నేను, అంటే మనకు సాపించనమాట. నైట్ టైం కూడా మనం అయితే ఏవి స్పాన్ అవ్వకుండా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి. సో అందుకనే వీటిని కూడా తీసుకొచ్చా స్ట్రూమ్ లైట్ని. షవల్ మాత్రం తీసుకోవట్లేదు కదా ఓకే నేను, ఎందుకంటే చాలా ఫాస్ట్గా మైన్ చేసేస్తుంది. సో స్లీప్ వేసేద్దాం లేకపోతే స్పాన్ అయిపోతాయి అన్నీ కూడా. సో స్కెల్టన్స్, జాంబీస్, క్రీపర్స్ ఇంకా అందరూ వస్తారు. ఓకే మార్నింగ్ అయితే అయిపోయింది. సో అక్కడక్కడ వీటిని అయితే ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు ర్యాండమ్గా. సో పక్క స్పాన్ అవ్వకుండా ఉండేలాగైతే నేనైతే చేయలేను, ఎందుకంటే ప్రతి చోట పెట్టడం అయితే కష్టం అనమాట. సో అందుకనే అంటే పర్ఫెక్ట్గా పెట్టలేం. సో 7-6 బ్లాక్స్ని కౌంట్ చేసుకుంటూ పెట్టాలంటే ఇంకా మనకి అయిపోద్ది, చాలా టైం అయిపోద్ది. సో ర్యాండమ్గా నాకు తెలిసిన చోట్లలో మాత్రం పెడతాను. ఓకే ఇది కూడా టైమ్లెస్ పార్టే కాబట్టి చూపిస్తున్నా మీకు ఇక్కడ. ఓకే ఫస్ట్ అయితే మనం ట్రీస్ని గ్రో చేద్దాం. ఓకే ఎస్ ఇక్కడ ఒకటి గ్రో అవ్వాలి ఇక్కడ. ఓకే ఎస్ అయ్యింది నైస్. సో మనకి ఒక బ్లాక్ కింద ఉండకూడదేమో, అలా ఉంది వీటికి. ఎస్ ఇంకా నేనైతే ఇక్కడ గ్రాస్ కూడా పెట్టాలి, చెప్పాను కదా బోన్ మిల్ ప్రస్తుతానికి ట్రీస్కి మాత్రం యూజ్ చేస్తాను. ట్రీస్ అన్ని పెట్టేసాను ఓకే అనుకున్న తర్వాత బోన్ మిల్ని మళ్ళీ ఇక్కడైతే పెడతాను అనమాట గ్రాస్ కింద. ఓకే ఓన్లీ బిగ్ ట్రీస్, ఎస్ నైస్. అండ్ ఆల్సో ఓ అమ్మ అంత అలరిస్తుంది అది. ఓకే ఇక్కడ ఒకటి గ్రో అవ్వే, కమ్ ఆన్. పోయింది మొత్తం బోన్ మిల్ పోయింది అది. సర్లే గైస్ ట్రీస్ అయితే నేను ఎక్కువ ప్లాన్ చేయను. ఓకే బోన్ మిల్ మళ్ళీ తెచ్చుకోవాలని నాకు కష్టం అబ్బా అసలు, ఎందుకంటే నెదర్లో ప్రతిసారి నేను వెతకలేను కదా వీటి కోసం ఫాల్స్ కోసం. నువ్వు దిక్కిందకే అట్లా ఎలా ఎక్కువ? ఓకే పిస్టల్ ద్వారా ఎక్కిస్తుందా? అండ్ విలేజర్స్ నేను అయితే కిల్ చేస్తా. ఎస్ ఎందుకంటే నేను ఇక్కడ రాగానే నాకైతే రైడ్ పడింది అనమాట. సో వెంటనే కిల్ చేస్తా, ఎందుకంటే వాటిని మళ్ళీ అంటే వాళ్ళని మళ్ళీ మూవ్ చేయడం ఇదంతా నాకైతే తలపోటు. సో అందుకని అనమాట కిల్ చేస్తా వాళ్ళని.
ఓకే ప్రస్తుతానికి అయితే సాప్లింగ్స్ సరిపోవట్లేదు అంతలాగా ఎస్ ట్రీస్ని కట్ చేసినప్పుడు నేను అయితే కలెక్ట్ చేసుకోవాల్సిన సాప్లింగ్స్ని మర్చిపోయే విషయం మధ్యలో మాత్రం ఎటువంటి ట్రీస్ని పెట్టాలనుకోవట్లేదు నేను ఓకే ఓకే ఇక్కడ కూడా బాగానే ఉంటుంది అరే ఎస్ వేస్ట్ అయిపోతుంది అబ్బా చాలా వరకు బోన్ మిల్ అయితే బాధ వేస్తుంది ఎస్ థ్యాంక్ యూ పైన పెడదాం ఇంకొకటి ఎందుకంటే అన్ని ట్రీస్ ఇక్కడే పెట్టేసినట్టు అనిపిస్తుంది నాకైతే అవును ఎందుకన్నా అది ఇదేది ఎస్ షెల్కర్ బాక్స్ అయితే ఇక్కడ ఉందబ్బా దీన్నే మర్చిపోయాను కమా షెల్కర్ బాక్స్ ఎస్ పికాక్స్తో కొట్టాల్సింది లెట్స్ గో ఎస్ ట్రీస్ ఎక్కువ ఉన్న సార్ మనకైతే బాగోదు లుక్ చాలా అబ్బా చాలు మన దగ్గర 29 ప్లాన్ చేసేద్దాం చూద్దాం అసలు ఎలా అవుతాయో మరి గ్రో గ్రో ఎస్ ఇంకా మన దగ్గర అయితే 25 ఉన్నాయి ఈసారి ఇక్కడ ఒకటి పెట్టచ్చు పైన కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న ట్రీ ఉంది కదా అవసరం లేదమ్మా అవసరం లేదులే ఇక్కడ దగ్గరలో ఉన్నాయి ట్రీస్ కొన్ని కాకపోతే పైన పెట్టాలబ్బా అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి 1 2 3 4 గ్రో ఎస్ అండ్ ఆల్సో పైన కమాన్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్కి వెళ్ళలేమా ఓకే ఈసారి దీని పైన పెడదాం బ్యాంబూస్ ఏమి అడ్డరావు కదా దీనికి వచ్చేసి మ్యాక్స్ ఓ మిస్ అయిపోయింది పర్వాలేదులే ఓకే కమాన్ రాదు రాదు సరిపోయింది ఎలా అబ్బా అసలు కనుక్కునేది ఎక్కడ వస్తుంది ఎక్కడ రాదు అని చెప్పేసి ట్రీ కమాన్ ఇక్కడైనా రావాలి ఎస్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకా ఎక్కడ పెడదాం ఈ కింద కూడా బాగానే ఉన్నాయి అక్కడ తీసుకుని వెళ్దామండి సో ఫైనల్గా నాకైతే విలేజ్ చేసే ఓపిక అయితే ఎలాగో లేదు కాబట్టి సో జంగిల్తో అయితే ఫినిష్ చేస్తాను అరే ఇటు సైడ్ కొంచెం తక్కువ ఉన్నాయా ఇటు సైడ్ అంతా బాగా ఉంది సో ఇలా అనమాట కొంచెం ఒక 3 పెడదాం ఓకే ట్రీస్ వచ్చేసి 3 వస్తాయి అనుకోండి ఇంకా అంతే వస్తుంది అంటారు ఇక్కడ పక్కన బ్యాంబూ ఉంది మరి నో రావట్లేదు బ్యాంబూ వల్ల అనుకుంటా ఇప్పుడు యాస్ ఓకే ఒకటైతే పెట్టేసాం ఇంకా 2 పెట్టాలి ఈ చిన్న ట్రీ అనవసరంగా పెట్టాను అబ్బా ఇక్కడ కానీ ఒకటే కదా వాటికి అయితే యూజ్ అయ్యేది అంటే మనకి సాప్లింగ్స్ అనమాట సాప్లింగ్స్ని ఎక్కడైనా ప్లాంక్స్ అని నేను అని ఉండాలే మ్యాక్స్ కమాన్ ఆ బ్లాక్ ఉంటే రావడానికి దీనికి ఏంటబ్బా వైన్స్ వల్ల అనుకుంటా బుర్ర తినేస్తున్నా అబ్బా పట్టుకుని ఇంకా 2 వస్తాయి మనకైతే ట్రీస్ ఓకే ఇప్పుడు వచ్చిందా దీనికి షాడో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పెడదాం ఒడ్డుకి దగ్గరలో ఎస్ సరిపోద్ది ఇంకా బోన్ మిల్ అయిపోయిందా మళ్ళీ ఇంకెంతో లేదబ్బా నా దగ్గర బోన్ మిల్ చూసారా 2 స్టాక్స్ మాత్రం ఉంది కమాన్ ఎస్ ఇంకొక ట్రీ వస్తుంది ఎక్కడ పెడదాం దీన్ని పైకి వెళ్ళి లుక్ చూసేద్దాం ఫస్ట్ బ్యూటిఫుల్ అబ్బా బ్యూటిఫుల్ మామూలుగా లేదు సో విలేజ్ చేసిన నాకైతే ఎంత హ్యాపీనెస్ అయితే రాదు ఎందుకంటే పాండాస్ కోసం మనం చేసింది ఇది ప్రౌడ్ ఇక్కడ ఒక ట్రీ పెడితే సరిపోద్ది అంటారా లేకపోతే ఈ మధ్యలో పెడదాం ఒకటి ఒక 4 బ్లాక్స్ ఏమో డర్ట్ తీసుకొని ఈ మధ్యలో పెడదాం ఒకటి ఆ పని చేద్దాం 4 బ్లాక్స్ సరిపోతాయి కరెక్ట్గా ఈ మధ్యలో అనమాట అరే నా దగ్గర ఆల్రెడీ ఉందా నేను చూసుకోవాలి తప్పది ఈ మధ్యలో సెంటర్ అయితే రాదు పర్ఫెక్ట్గా బట్ ఏదో ఒకటిలే ఓకే నైస్ నైస్ ఈసారి నాకు తెలిసి భలే ఉంటుంది లుక్ ఎస్ సూపర్ అబ్బా కానీ ఇంకా పెట్టాలి ట్రీస్ని వచ్చేసి పెడతాను ఫ్యూచర్లో ఓకే సో దీన్ని అయితే ప్లేస్ చేసేద్దాం ఇప్పుడు ఓ హార్డ్ కోర్ కాదు కదా నాకైతే పెద్దగా భయం లేదు దీని గురించి నైస్ అండ్ హార్డ్ కోర్ అయితే లేట్ అవుతుంది కదా ఎందుకంటే ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు మొత్తం అన్ని చేస్తాను కదా సో దాని గురించి అనమాట ఇంకా నేనైతే ఏం ఫిక్స్ అవ్వలేదు హార్డ్ కోర్లో ఎపిసోడ్స్ గురించి ఓకే అండ్ ఇంకేమైనా మనం చేయాలా సో చేయాల్సింది ఏమైనా ఉందంటే ఇదే స్ట్రూమ్ లెట్ని పెట్టడం సో అక్కడక్కడ పెట్టేద్దాం ఆగండి ఫాస్ట్గా ఎంత పెట్టినా మళ్ళీ మనకైతే స్పాన్ అవుతూనే ఉంటాయి అబ్బా ఈ యానిమల్స్ వచ్చేసి అంటే మనకి యానిమల్స్ కాదు మాప్స్ ఎంత పెట్టినా మనకి ఏదో ఒక చోట దెబ్బైపోతాం సో ప్రస్తుతానికైతే అలా పెడతాను అంతే
ఓన్లీ ఫ్రంట్ సైడ్ పెడతాను ఓకే, ఎందుకంటే మొత్తం పెట్టాలంటే నావల్ కాదు ఈ ఎపిసోడ్లో, చాలా కష్టం ఇది. ఓకే ఇక్కడ ఒకటి కష్టమేనేమో, ఆగండి ఒకసారి. ఒకవేళ మనం పెట్టినా వేస్టే నిజంగా, పెట్టకపోవడం బెటర్ అంటారా? జంగిల్ జంగిల్ లాగా వదిలేద్దాం రియలిస్టిక్గా. సో మళ్ళీ వాటిలో లైట్స్ పెట్టి ఏమైనా అవసరం అంటారా మనకి? గోల్డెన్స్ పెట్టేద్దాం లోపల హెవీగా, ఆ పని చేద్దాం రండి. ఓ జస్ట్ మిస్, గోలెమ్స్ లోపల స్పాన్ చేస్తే గొడవ ఉండదు అనుకుంటున్నా, కానీ వాటిని కూడా ఇదిగా చంపేస్తే జాంబీస్ స్కెల్టన్స్. కానీ మనం నైట్ పెద్దగా ఉన్నాం కదా, కాకపోతే రెండు డిస్టెన్స్లో ఉంది ఇది. పర్వాలేదులే, ఏదో ఒకటి కానిచ్చేద్దాం. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఐరన్ చూద్దాం. నాకు తెలిసి దాంట్లో చాలా వరకు ఉంటుందబ్బా, అంటే మనకి ఫామ్ దగ్గర. ఓకే సో ఈసారి దీన్ని ఎక్కడ పెట్టా, 14 ఉన్నాయా అంతేనా? ఓకే ఎనీవేస్ సో 64 బ్లాక్స్ ఏమో తీసుకెళ్తున్నా, చూద్దాం ఎన్ని వస్తాయి అసలు గోలెమ్స్ దాన్ని బట్టి. కానీ అవి వాటికి ఎంతవరకు కూడా హెల్ప్ చేయమనుకుంటున్నా. పాండస్ నేను కిల్ చేయవు కదా గోలెమ్స్, కిల్ చేస్తే ఇంకేం చేయలేం మనం. ఓకే ఈసారి అవసరమైన వాటిని అయితే తీసుకుందాం. మొత్తానికైతే స్ట్రూమ్ లైట్ పెడదాం, కొంచెం లైటింగ్ పెడదాం అని చెప్పేసి అనుకున్నా, కానీ వదిలే రియలిస్టిక్గా వదిలేద్దాం దీన్ని వచ్చేసి మన జంగిల్ని. సూపర్ ఉందబ్బా మన జంగిల్ అయితే, నైస్. ఫస్ట్ టైం చేసుకున్నాను నేను గోలెమ్ని, ఎస్ ఫస్ట్ టైం అనుకుంటా దీంట్లో వచ్చేసి, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా గోలెమ్ చేసుకోలే. ఐరన్ ఫామ్ దగ్గర ఆటోమేటిక్గా స్పాన్ అవుతుంది, అండ్ ఆల్సో విలేజర్ ఫామ్ దగ్గర కూడా మనకైతే ఆటోమేటిక్గా స్పాన్ అయింది. ఫస్ట్ టైం అప్ప నిజంగా, నేను అసలు చూసుకోలేదు ఈ విషయం వచ్చేసి, ఫస్ట్ టైం. ఓకే మంచిది, ఇక్కడ కూడా ఒకటి పెట్టేద్దాం. అసలు నాకు అసలు ఐడియాలు చూడండి, దీని ప్రాబ్లం ఏంటి? నేను బాగానే కదా పెట్టాను, ఇప్పుడు వీడు ప్రాబ్లం ఏంటి అసలు? మళ్ళీ పెడదాం ఆగండి. ఎస్ ఇప్పుడు వచ్చింది. ఏంటంటారు ప్రాబ్లం? ఓకే ఏదో ఒకటిలే. సో ఇక్కడే ఎక్కువ పెడతాను ఓకే గోలమ్స్ని, ఇక్కడే పెడదాం ఎక్కువగా. స్పాన్ అవుద్దా లేకపోతే హ్యాండ్ వస్తుందా? ఎస్ చూసుకే ఇంకా ఎవరైనా స్పాన్ అయితే అసలు చూద్దాం ఆగండి జాంబీస్ని స్పాన్ అయ్యే వరకు. ఇక్కడ ఒకటి మరి ఖాళీగా ఉంది ప్లేస్. ఎస్ అరే రాంగ్ ప్లేస్మెంట్, ఆఫ్ హ్యాండ్లో స్ట్రూమ్ లైట్ పెట్టుకుంటా, కాస్త లైటింగ్ ఉంటుంది మీకు. వచ్చేసింది, ఏసై ఏసే జాంబీ కానీ అంతే, ఏసి పారి తినేవాడిని. నెక్స్ట్ ఇంకొక గోలెమ్ని ఎక్కడ స్పాన్ చేద్దాం? ఇంకా ఎన్ని చేయొచ్చు నేను అసలు, 10 పైన చేయొచ్చు కదా. ఎస్ స్కెల్టన్స్ కూడా ఏం చేయదు ఇది గోలెము అనుకుంటా. ఎస్ లేపుందిలే స్కెల్టన్స్ కూడా లేపుంది, అయితే క్రీపర్స్ ఏం చేయదు రైట్, అంతే అనుకుంటా. ఇంతకీ మనం పెట్టిన స్ట్రూమ్ లైట్ లుక్ ఎలా ఉంది అసలు, మరీ అంత ఏం బాగలేదు చూసారు కదా. ఎస్ కొంచెం లైటింగ్ వస్తుంది కానీ మరీ అంత రియలిస్టిక్ అయితే లేదు, పెడితే పెడతారు ఫ్యూచర్లో ఎందుకంటే చాలా వరకు స్ట్రూమ్ లైట్ ఉంది నా దగ్గర, బట్ ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో మాత్రం పెట్టట్లే. ఓకే సో ఈసారి కిందకు వెళ్ళిపోదాం, కిందకు వెళ్ళిపోయి ఇంకా కొన్ని గోల్డెన్స్ అయితే స్పాన్ చేసేద్దాం, అది కూడా నైట్. ఓకే ఓకే తీయలేదు దీన్ని, నేను తీద్దాం అనుకున్నా మర్చిపోయాను. సర్లే వీళ్ళు వచ్చినందుకు దాన్ని అయితే తీయాలి పాపం, నేను విలేజెస్ని అయితే అలా కిల్ చేస్తాను ఎందుకంటే రైడ్ పడిపోతుంది నాకు. సో దాని గురించి చూసారా ఈ ఎంట్రన్స్ మీకు వెళ్ళి చూపించలేదు కదా, మర్చిపోయా. ఎస్ ఇది మనకి ఎంట్రన్స్, ఇది కూడా జంగిల్తో చేసా అంటే కొంచెం ఫెన్స్ మిగిలిపోతే ఇలా కవర్ చేస్తాం ఇంకంతే. ఇక్కడ ఒకటి స్పాన్ చేద్దాం గోలెమ్ని, ఎక్కడ స్పాన్ చేసినా ఒకటేనేమో రైట్, ఎందుకంటే ఎలా అయినా తిరుగుతూనే ఉంటాయి వచ్చేసి. ఓకే ఈసారి పైకి వెళ్దామా? ఓహో స్పైడల్ చూడండి ఎన్ని ఉన్నాయో, స్పైడల్ని కొడుతుంది అసలు గోలెము, ట్రై చేద్దాం. కమాన్ కమాన్ మల్లసూరి మల్లసూరి పిల్లలు వీళ్ళంతా కూడా చూసుకుంటున్నారు మన జంగిల్ని. కొట్టు దాన్ని, కొట్టు స్పైడర్ని, కొట్టరా స్పైడర్ని, స్పైడర్ రా, స్పైడర్స్ నేను చేయడం వీడు రైట్. ఎస్ వెళ్తున్నాడు కొట్టడానికి, కొట్టు ఏసే అంతే, క్రీపర్స్ మాత్రం ఏం చేయడు వీడు పెరిగేదవా. నో 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 నో, పర్వాలేదులే జంగిలే కదా అది, నో ప్రాబ్లం. ఇక్కడ ఒకటి, కొంచెం ఎక్కువ మంది స్పాన్ అవుతున్నారు కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి రైట్. స్కెల్టన్ గారు సౌండ్ అయితే వినబడింది, చూసుకోవాడు సంగతే అయిపోయాడు వాడు
skeleton kada. What? Akkada vaade tirukpadan konta skeleton kada. Yes, mottanike padichukunna kadarna aina. Inka akkada battle abbana no. Inka 5 vaste na degre ide. Chuddam. ఈ పైన పెడదాం ఇంకొకటి స్కెల్టన్ సౌండ్ అయితే వినబడుతుంది ఇక్కడ కూడా నైస్ అంటే కింద కూడా ఓనో స్కెల్టన్ ఉన్నట్టుందా స్కెల్టన్స్ ఎక్కువ తిరుగుతుంది నా దగ్గర ఏంటో లేపే లేపే అంతే రెండే రెండు డబుల్ ఫసక్ షార్ప్నెస్ వాడ్ ఉన్నట్టు ఆడి దగ్గర ఇక్కడ స్పాన్ చేసిన గోల మీద ఎంతకి వెళ్ళిపోతుంది అనుకుంటా అటు ఇటు చెప్పాను కదా ఎక్కడ పెట్టినా సరే ఒకటే వీళ్ళని తిరుగుతూనే ఉంటారు ఇంకా అయితే ఇంకెందుకు లేట్ ఇక్కడే పెట్టేద్దాం మొత్తం అన్నీ కూడా అయిపోతాయి ఓకే నైస్ ఇంకొకటి వచ్చింది ఇంకొకటి పండగ చేసుకోండి ఎందుకు డ్యామేజ్ ఉంది నీకు ఓకే కొడతాయి అవి విచ్చం చూసుకోరాయి కూడా కూడా లేపే అంతే ఒరు నాయను క్రేపర్ నేను చూసుకోవాలే కమాండ్రా పో పక్కే ఓ అంతే ఈసారి పైకి వెళ్ళి ఒకసారి లుక్ చూసేద్దాం ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం ఓకే పడుకోద్దు బెడ్లో ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేసి ఇంక ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తాను అక్కడతో ఎస్ బాగుంది సో స్ట్రూమ్ లైట్ అయితే చెప్తాను కదా పెడితే ఈ ఎంట్రన్స్ వరకు పెడతా లేకపోతే ఇంకా పెట్టను అసలు లేకపోతే మొత్తం పెట్టేస్తా చెప్పలేము అసలు ఓకే నాకు ఎప్పుడైనా దీంట్లో వచ్చి పెట్టాలనిపిస్తే పెడతా లేకపోతే లేదు ఒకవేళ పెడితే మాత్రం మీకైతే నెక్స్ట్ ఎపిసోడ్స్లో అప్డేట్ చేస్తా ఒకవేళ నెక్స్ట్ ఎపిసోడ్స్ వస్తే ఓకే కొడుతున్నాడు ఇంకా కొడుతున్నాడు అబ్బా వాడు లోపలైతే ఎవడున్నాడేమో వీడికైతే అప్పుడే డ్యామేజ్ కూడా అయిపోయింది చాలా వరకు చూసారా ఈ పాయింట్ చూపిస్తుంది కదా వాడికి ఎస్ ఎందుకంటే హెవీగా చేస్తాయి మాప్స్ వచ్చేసి డ్యామేజ్ అయితే గోలమ్స్కి సో అందుకనే ఎలాగో వీళ్ళైతే పర్మనెంట్గా అయితే ఉండలేరు అలాంటిది ఏమైనా ఉంటే బాగుండు అంటే ఎంత ఐరన్ యాడ్ చేస్తే అంత డ్యూరబిలిటీ అన్నట్టు కాకపోతే మనం వాళ్ళకి ఏమైనా పోతే మాత్రం రిపేర్ చేయగలం అంతే వాళ్ళు వచ్చేసి ఆ పని చేద్దాం ఇప్పుడు ఎలాగ ఖాళీయే కదా మార్నింగ్ అయ్యే వరకు వస్తున్నారా గోలంగా ఎక్కడున్నావు నువ్వు క్రీపర్ పెట్టుకున్నావు దగ్గర ఇంకెవరు లేనట్టు ఓ అమ్మ వచ్చేసింది ఇప్పుడే కదా పేలో నా దగ్గర కసితేరలే ఏంటో స్పీడ్ పెంచో ఓ పక్కే నీ గన్ పౌడర్ నాకేం అవసరం లే నా దగ్గర ఉంది ఫామ్ ఎస్ ఇంకెవరికైనా రిపేర్ కావాలి అక్కడ నో పర్లే ఆడొక్కడికి గట్టిగా డ్యామేజ్ అయింది అందరూ వాడిని టార్గెట్ చేస్తారేమో పాపం ఈ గుడ్డ ఎందుకు మనకి మళ్ళీ పైకి వెళ్ళిపోదాం చెట్టు మీదకే ఇప్పుడప్పుడే మార్నింగ్ అయ్యేలైతే లేదా ఎస్ ఇలా దిగితే మనకి ఇలా వచ్చేస్తాను రైట్ ఎస్ వెయిట్ చేద్దాం ఇంకా వీడు చూడండి అబ్బా క్రేజీ బెంబ మీద ఉన్నాడు స్పైడర్ దాని మీద స్కెల్టాను కాకపోతే స్పైడర్ పసక్ అయిపోయింది మరి ఎందుకో పాపం ఒంటరి అయిపోయాడు వీడు ఎస్ పిల్లైతే అక్కడ చూసుకున్నారు చాలు కానీ పాండస్ నేను చేయవు కదా ఎంత జాంపీస్ ఉన్నా సరే వీటిని అయితే కిల్ చేయగలగో సో మనకేం ప్రాబ్లం కాదు కానీ మనం వచ్చినప్పుడే ప్రాబ్లం అయినా నేను వన్స్ బిల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రానులే పెద్దగా ఎందుకంటే విలేజ్ మనకి ఏరియా ఖాళీగా ఉందని చెప్పేసి అనుకున్నా కానీ ఇప్పుడు నాకైతే ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఎలా ఒక బోన్ మీల్ మిగిలింది మన దగ్గర చాలా మిగిలింది తిని గ్రాస్ చేసేస్తే పోలే ఎలాగో మార్నింగ్ అవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది చికెన్ ఎస్ ఇది మనకి పెట్టే విధానం గ్రాస్ని ఎస్ కొంచెం గ్యాప్ ఇవ్వకుండా చేస్తున్నా సో లాస్ట్ టైం మాత్రం అలా కదా కొంచెం గ్యాప్ ఇచ్చేవాడిని ఎలాగే ఈసారి కొంచెం సరిపోద్దామనిపిస్తుంది సో అందుకని అనమాట ఇలా పిచ్చలు పెట్టి కాని చేస్తున్నాను బోన్ మిల్ని సరిపోకపోతే ఇంకొల్లు వేస్తా నేను ఏం చేయలేను ఓకే మళ్ళీ ఇప్పుడు దానికోసం ఫాజిల్స్ దగ్గర వెళ్ళాలంటే నవ్వాలి కాదు నెదర్లో ఓకే ఎండ్రాయ్ ఎస్ ఎండర్మ్యాన్ పోయాడు అక్కడ గోలం చేతిలో గోలం కొడతాడు అసలు ఎండర్మ్యాన్ని నాకు డౌటే అరే రే సన్ రైజ్ మిస్ అయిపోయాం పో సన్ రైజ్ మిస్ అయిపోయాం యా నేను అసలు అనుకోలేదు ఎంత ఫాస్ట్గా అయిపోద్దని చెప్పేసి మార్నింగ్ ఓకే సో ఈసారి చూసేద్దాం లుక్ని పైకి వెళ్ళి ఎస్ భలే ఉంది అబ్బా లుక్ మాత్రం స్ట్రూమ్ లైట్స్ని చెప్పాను కదా ఫ్యూచర్లో పెడితే పెడతాను ఒకవేళ పెడితే అప్డేట్ చేస్తాను ఓకే మీకు సో ఇంతేగా ఇంకా ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి సో చెప్పండి మన జంగులాలు అందరూ కామెంట్ సెక్షన్లో సో ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్